స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. కోలీవుడ్ లో ప్రభు సాలమన్ దర్శకత్వం వహించిన కుంకి సినిమాతో తమిళ ఇండస్ట్రీకి పరిచయమైంది నటి లక్ష్మీ మీనన్. దీని తర్వాత జిగుర్తాండ, కుట్టిబులి, పాండియనాడు, నాన్సికపు మన్మన్, కొంబర్ వంటి సినిమాల్లో నటించింది. ఈ సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. విజయ్ సేతుపతి సరసన రెక్కీ మూవీలో నటించి తమిళ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. వేదాలంలో అజిత్ కి చెల్లెలుగా లక్ష్మీ మీనన్ నటించింది. వేదాలం తర్వాత కొన్నాళ్లుగా లక్ష్మీ మీనన్ కు సినిమా అవకాశాలు రాలేదు. చాలా రోజుల తర్వాత లక్ష్మీ మీనన్ ప్రస్తుతం చంద్రముఖి 2 సినిమాలో నటిస్తోంది. 20 ఏళ్ల నటి లక్ష్మీ మీనన్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తమిళనాట ప్రచారం జరుగుతోంది. ప్రముఖ నటుడు విశాల్ తో ఆమె పెళ్లి జరగబోతుందని కోలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. దీనిపై అధికారిక సమాచారం రాకపోవడంతో ఇంటర్నెట్ లో ఈ వార్త వైరల్ అవుతుంది. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే వారిద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తే ఈ రూమర్స్ కు ఫుల్ స్టాప్ పడుతుందని పలువురు చెబుతున్నారు. ఇక నటి లక్ష్మీ మీనన్ విశాల్ తో కలిసి పల్నాడు, ఇంద్రుడు వంటి సినిమాల్లో నటించింది. ఈ రెండు సినిమాల్లో విశాల్ తో ఆమె కెమిస్ట్రీ బాగా కుదిరిందని, వీరిద్దరు ప్రేమలో ఉన్నారని సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కానీ ఆ తర్వాత లక్ష్మీ మీనన్ విశాల్ తో ఏ సినిమాలోనూ నటించలేదు. ఈ సినిమాల పరిచయం నుంచి వారిద్దరి మధ్య ప్రేమ మొదలైందని టాక్. ఇదే విషయాన్ని ఇంతవరకు ఇంట్లో వాళ్లకు చెప్పకుండా దాచారని, త్వరలోనే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో తాజాగా ఇరు కుటుంబాల పెద్దలకు తెలపడంతోనే ఈ వార్తలు ఇప్పుడు ప్రచారంలోకి వచ్చాయని సమాచారం.